దీక్ష, 2014 నుంచి 2019 మధ్యన చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా రాజధాని ఒకటే ఉంటుంది కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని ఆనాడు చెప్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా ఆనాడు ఉమ్మడి జిల్లాలకి ఒక్కొక్క జిల్లాలకి ఒక్కొక్క సెక్టర్ ఫోకస్ అనేది ఇస్తాం జరిగింది అధ్యక్ష. ఒకసారి మనం చూస్తే కరువు ప్రాంతమైన అనంతపురానికి కియా మోటార్స్ తీసుకొచ్చారు, కర్నూలుకి అనేక రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థలు తీసుకొచ్చారు, చిత్తూరు కడపకి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు తీసుకొచ్చారు, ఇంకో పక్కన నెల్లూరులో కూడా చూస్తే మన విండ్ టర్బైన్ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, సెల్ ఫోన్ తయారు చేసే సంస్థలు కానివ్వండి, ఇవన్నీ కూడా తీసుకొస్తాం జరిగింది. ఇంకో పక్కన ఉభయ గోదావరి జిల్లాలు కూడా పెద్ద ఎత్తున ఆనాడు ఆక్వాని కూడా ప్రోత్సహిస్తాం జరిగింది. ఇంకా ఉత్తరాంధ్రకు వచ్చే గల ఐటీని, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా అని చాలా స్పష్టమైన కార్యాచరణ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు నియమిస్తాం జరిగింది. దాంట్లో భాగంగా అధ్యక్ష, మీరు ఒక్కసారి చూస్తే కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న సంస్థల్లో కూడా ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తానని హామీ ఇచ్చారో అది కూడా మీరు చూస్తే ఐఐటి తిరుపతికి, ఐఎం విశాఖపట్నంకి, ఐఐజర్ తిరుపతికి, ఇంకో పక్కన ఎన్ఐటి తాడేపల్లి కూడా, DIIIDM కర్నూలు, సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్, ఇంకా సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరం జిల్లా కూడా ఆనాడు మన ప్రభుత్వం కూడా ఇస్తాం జరిగింది అధ్యక్ష. అంటే మీరు చూస్తే అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఇదే అధ్యక్ష. అంతేగాని 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ కట్టుకుంటాం కాదు అధ్యక్ష. అధ్యక్ష, మీరు ఒకసారి ఐఐటీలో చూస్తే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం 9 ఆగస్టు 2016లోనే భూములు కేటాయించి పనులు కూడా ప్రారంభించే విధంగా చేస్తాం జరిగింది అధ్యక్ష. ఐఎం విశాఖపట్నానికి వచ్చే గల 16 ఏప్రిల్ 2016లోనే ఆనాడు 240 ఎకరాలు భూమి ఇస్తాం జరిగింది అధ్యక్ష. ఐజర్ కోతే మీరు చూస్తే 17 డిసెంబర్ 2015లోనే 255 ఎకరాలు ప్రభుత్వం ఇస్తాం జరిగింది అధ్యక్ష. ఇంకా ఎన్ఐటి తాడేపల్లి గూడెంకి వచ్చే గల 172 ఎకరాలు 16 ఏప్రిల్ 2016లో ఇస్తాం జరిగింది అధ్యక్ష. ఇంకోటి DIIIDMకి వచ్చే గల 151 ఎకరాలు 31 మార్చి 2016లో ఇస్తాం జరిగింది. ఇంకా సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురంకి వచ్చే గల సుమారుగా 491 ఎకరాలు 16 ఏప్రిల్ 2016లో ఇస్తాం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే అన్నాడు యుద్ధ ప్రాతిపదికంగా కేవలం భూములకు కేటాయిస్తాం కాదు, పనులు జరుగుతున్నాయి జరగట్లేదా, కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టాల్సిన నిధులు ఏంటి అనేది ప్రతి నెల గౌరవ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసేవారు అధ్యక్ష. మీరు కూడా అధ్యక్ష గతంలో PRRD మంత్రిగా చేశారు, ఉపాధి హామీ అనుసంధానం ఎట్లా చేయాలి, దాని అన్నింటిలో ఎట్లా చేయాలని ఆనాడు ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున రివ్యూ కూడా చేశారు అధ్యక్ష. సో ఇట్లా అన్ని పనులు ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోయారు అధ్యక్ష. వాస్తవంగా చెప్పాలంటే సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి వచ్చే గల కొంచెం డిలే అయ్యగల ప్రభుత్వాలు మారినాయి. ప్రభుత్వం మారిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఒక భూమి ఐడెంటిఫై చేసాం, కేటాయించాం, కానీ ఎక్కడ రాజకీయంగా క్రెడిట్ వస్తుందని చెప్పి మళ్ళీ వేరే భూమిలోకి షిఫ్ట్ చేశారు అధ్యక్ష. దానివల్ల 5 సంవత్సరాలు ఖాళీ అప్పని చేశారు అధ్యక్ష ట్రైబల్ యూనివర్సిటీకి. మన ప్రభుత్వ అధికారులకు వచ్చినా చాలా స్పష్టంగా లేదు, ఎక్కడైతే ఫైనలైజ్ చేసా అక్కడనే ముందలకి వెళ్దామని చెప్పాం అధ్యక్ష. ఈ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ కూడా యుద్ధ ప్రాతిపదికంగా వచ్చే 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని సభకి నేను హామీ ఇస్తున్నా అధ్యక్ష. పెద్దలు బుచ్చ చౌదరి గారు, బోండోమా గారు చెప్పినట్లు అధ్యక్ష, ఇంకా కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్న విషయం వాస్తవం అధ్యక్ష. కొంచెం ఈ తాగునీరు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఈ సమస్య ఉన్నాయి. నా దృష్టి కూడా అధికారులు తీసుకొస్తాం జరిగింది, అది తప్పనిసరిగా సంస్థలతోనే మాట్లాడతాను. ఇంటెక్ కానివ్వండి, మ్యాన్ పవర్ కూడా డిస్కస్ చేసి తప్పనిసరిగా ఎట్టు టేకప్ చేయాలో చేస్తాం. పెద్దలు బుచ్చ చౌదరి గారు ఏకంగా రాజమండ్రి ఏమైనా చేస్తే బాగుంటుందని కోరుతాం జరిగింది, అది ఆల్రెడీ ఒక ఆలోచనలో ఉన్నాం, తొందరలోనే మీతో చర్చించి ఎట్లా చేద్దాం అనేది మీరు టేక్ అధ్యక్ష. విద్య పైన తెలుగుదేశం పార్టీకి ఎప్పుడొక బాధ్యతగా స్వీకరించింది. మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ ఆయుర్వాదం తర్వాత 11 DSEలు ఏర్పాటు చేసి 150,000 మంది ఉపాధ్యాయులు పోస్టులు భర్తీ చేస్తాం జరిగింది అధ్యక్ష. నాకన్నా మీకే బాగా తెలుసుది. దాంట్లో అధ్యక్ష 9 DSEలు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు నాయకత్వంలో కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం మెగా DSE అని పెడతాం జరిగింది అధ్యక్ష. దాంట్లో కూడా అభ్యర్థులందరూ నాకు నా నంబరు దాదాపు రాష్ట్రం అంతా తెలిసిపోయింది. సో అందరు నాకే డైరెక్ట్గా మెసేజ్లు పెడుతున్నారు. దాంట్లో ప్రధానంగా టెట్ ఏర్పాటు చేసి టెట్ తర్వాత DSE పెడితే బాగుంటుందని కోరుతాం జరిగింది. దాంట్లో భాగంగా మీరు చూస్తే టెట్ నిర్వహించాము, దాని తర్వాత ఇప్పుడు DSE కూడా త్వరలోనే
మేము నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నాం అధ్యక్ష. దాంట్లో 16,000 పైచిలక పోస్టులు మళ్ళీ భర్తీ చేయబోతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఒక్క ఉపాధ్యాయ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు, కాలయాపం చేస్తాం జరిగింది అధ్యక్ష. పెద్దలు అన్నట్టు ఈరోజు నిరుద్యోగ యువతి యువకులు ఆశతో మన ప్రభుత్వం వైపు చూశారు. వాళ్ళు పోరాడారు కనుకనే ఈరోజు పెద్ద ఎత్తున మనకి దాదాపు 93% సీట్లు మన ప్రభుత్వం కైవసం చేసుకుంటాం జరిగింది. సో ఒక బాధ్యత ఉంది, ఉద్యోగాల కల్పన అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. నా సూపర్ 6 మేనిఫెస్టోలో తొలి హామీ 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, దానికి ప్రత్యేకంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటు చేసిన చైర్మన్గా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నియమిస్తాం జరిగింది. ఒక వార్ ఫుటింగ్ బేసిస్ మీద ఉద్యోగాల కల్పన ఒక లక్ష్యంగా పెట్టుకుని మన ప్రభుత్వం ముందరికెళ్తుందండి. ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా నేను తెలుపుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, రాజుగారు చెప్పినట్లు ప్రధానంగా ఏంటంటే ఇక్కడ 2-3 విషయాలు చెప్పారు. ఒకటి, ఎంతమందికి ఇంకా అంటే వేకెన్సీస్ ఎంత, ఎంతమందికి ఆర్డర్స్ అనేది ఇష్యూ చేసాం అనే దానిపైన ఒక డిస్కషన్ ఉంది అధ్యక్ష. గత ప్రభుత్వం నోటిఫై చేసిన వేకెన్సీస్ 4,534 అధ్యక్ష. దాంట్లో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇప్పటికి ఇచ్చింది 3,939, అంటే ఒక 600 సుమారుగా ఒక 600 వేకెన్సీస్ ఉన్నాయి. గౌరవ సభ్యులు ఇంకెక్కువ ఉన్నాయన్నారు అధ్యక్ష. ఆ వివరాలు నేను తీసుకుని దాన్ని ఎట్లా టేకప్ చేయాలో చేస్తా అధ్యక్ష. రెండోది వచ్చే గల పెద్దలు అన్నట్టు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేది వాస్తవంగా ఎంపీఎస్కి ఉండదు, సో అది వర్తించదు అధ్యక్ష. ఇంకో పక్కన ఏంటంటే రిటైర్మెంట్ ఏజ్ వచ్చే గల ఎగ్జిస్టింగ్ ఎంటీఎస్ రూల్స్ అనేది 60 సంవత్సరాలు ఉంది అధ్యక్ష. సో అది గౌరవ సభ్యులు కోరారు, అది నేను అధికారులతో చర్చించి మాకు గౌరవ ముఖ్యమంత్రి గారితో రివ్యూ మీటింగ్ అయినప్పుడు అది ఎట్లా టేకప్ చేయాలో అది కూడా డిస్కస్ చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, మీరు చూస్తే చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 1998 డిఎస్సిలో 22,542 పోస్టులు శాంక్షన్ అవుతే ఫిల్ అయింది 18,008 పోస్టులు, అంటే పెండింగ్ 4,534 పోస్టులు క్యారీ ఫార్వర్డ్. దాంట్లో 3,939 పోస్టులు ఎంటీఎస్ ద్వారా అపాయింట్మెంట్ అయింది, మిగిలింది 595 పోస్టులు అధ్యక్ష. ఫస్ట్ ఆ నెంబర్ వస్తాం అధ్యక్ష. దెన్ బ్యాలెన్స్ మీరు చెప్పినట్లు ఎట్లా టేకప్ చేయాలో గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి టేకప్ చేస్తాం. మీరు అన్నట్టు పాదయాత్రలో కూడా 1998 డిఎస్సిస్ మెంబర్స్ అని కలిశారు. గత 5 నెలలు కూడా ప్రజా దర్బార్లో కూడా నేను కలుస్తాం జరిగింది. సో సబ్జెక్టు నాకు అవగాహన ఉంది అధ్యక్ష. ఒక పద్ధతి ప్రకారం ఇది ముందలు తీసుకెళ్తాం. ఇది ఇంతేకాకుండా అధ్యక్ష, నిరుద్యోగ యువతి యువకులు ఒక హామీ వదల్చుకున్నాను అధ్యక్ష. నేను అధికారులు కూడా నేను చెప్పింది ఏంటంటే అసలు డిఎస్సి పైన గతంలో ఎన్ని కేసులు పడినాయి, దేనివల్ల పడినాయి, ఎందుకంటే ప్రభుత్వం మనమే మేజర్ లిటిగెంట్ అవుతున్నాం, అట్లా కాదు. గతంలో పడిన కేసులన్నీ స్టడీ చేయండి, స్టడీ చేసి ఇప్పుడు ఇచ్చే డిఎస్సి నోటిఫికేషన్ పకడ్బందీగా ఇవ్వండి, అందరికీ ఆముద్యమైన డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇది మళ్ళీ ఒక లీగల్ లిటిగేషన్లోకి వెళ్ళకూడదు అని చాలా స్పష్టంగా నేను చెప్తాం జరిగింది. అధికారులు కూడా చాలా టైం పెట్టారు దానిపైన అధ్యక్ష. మీ అందరి సహకారంతో వన్ ఆఫ్ ద బెస్ట్ నోటిఫికేషన్ త్వరలో మేము ఇవ్వబోతున్నాం. యుద్ధ ప్రాతిపదికంగా పెండింగ్ ఉపాధ్యాయ పోస్టులన్నీ కూడా వచ్చే సంవత్సరంలో మేము భర్తీ చేస్తాం. థ్యాంక్ యూ అధ్యక్ష.